Hi friends, welcome to my channel Face the Best. Ivala nen meeku delivery tarvata milk supply ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే బాగుంటుందో చెప్తాను. జనరల్గా డెలివరీ తర్వాత అందరు మదర్స్కి ఉండే ఒక ఫీలింగ్ ఏంటంటే, లేదు ఒక టెన్షన్ ఏంటంటే, ఫీడింగ్ పిల్లలకి పాలు ఇవ్వడానికి మిల్క్ సరిపోవు, వన్ మంత్ బాగుంటుంది, సెకండ్ మంత్ నుంచి షార్టేజ్ అవ్వటము, ఫార్ములా మిల్క్ ఇవ్వటం అలా అవుతుంది. కానీ చాలా మందికి ఏంటంటే మదర్స్ మిల్క్ ఇస్తే బెటర్ అని, చాలా ఆ ఫుడ్ తింటే మిల్క్ సప్లై బాగుంటుంది అని ఎవరైనా చెప్తే ఆ ఫుడ్ ఐటమ్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇవాళ నేను నా ఎక్స్పీరియన్స్తో నేను ఫాలో అయింది, నేను ఇంప్లిమెంట్ చేసినవి, మిల్క్ సప్లై వేటిల్లో అయితే బాగుంటుందో నేను తెలుసుకున్నవి, నాకు వర్కౌట్ అయినవి ఇవాళ నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ ఐటమ్స్ నేను చెప్పిన 5 ఐటమ్స్ తీసుకుంటే అసలు మీకు మిల్క్ అనేది షార్టేజ్ రాదు. మీరు ఎన్ని మంత్స్ అయితే మిల్క్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని మంత్స్ హ్యాపీగా ఈ ఫుడ్ తీసుకుంటూ ఇవ్వచ్చు. అందులో ఫస్ట్ వన్ మెంతులు. మనము ఇలా మెంతులు తెచ్చుకొని మెంతుల్ని నానబెట్టుకోవాలి. అంటే ఎలాగంటే, ఇప్పుడు ఇవాళ రేపు డే మొత్తం తినాలనుకుంటే ఇవాళ నైట్ ఇలా మనం వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొన్ని, ఒక 1 స్పూన్ ఇలా, ఎన్ని తినగలుగుతారో అన్ని, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, ప్రతిసారి మీరు ఈ సోక్ చేసి పెట్టుకున్న మెంతులు తినండి. వీటికి మిల్క్ సప్లై చాలా బాగుంటుంది. చేదు ఉండవు. మనకి ఇలా నానబెట్టుకుంటే చేదేమి ఉండవు. ఎలా తింటాము, చేదుగా ఉంటాయి కదా అనుకుంటారు మీరు, అస్సలు చేదు ఉండవు. నేను తింటున్నాను అందుకే చెప్తున్నాను, అస్సలు చేదు ఉండవు. మీరు ఏదైనా కర్రీలో కానీ ఎందులైనా వేసుకొని తినేసేయచ్చు. ఈ వాటర్ కూడా తాగచ్చు, నానబెట్టుకుంటాం కదా, వాటర్ తాగచ్చు, ఆ వాటర్తో టీ పెట్టుకోవచ్చు. అలా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఆ డే మొత్తానికి, నెక్స్ట్ డే 3 టైమ్స్ మనం డే మొత్తానికి వస్తాయి. మనం 2-3 డేస్కి సరిపడా ఒకసారే సోక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా వాటర్ తీసేసి 2-3 డేస్ ఉంటాయి ఇవి. జనరల్గా అయితే మెంతి కూరకు కూడా బాగా పడతాయి. మనం డైలీ ఆకుకూర మెంతి కూర తినలేం కాబట్టి ఇలా మెంతులు నానబెట్టుకొని తింటే 100% గ్యారంటీగా మిల్క్ సప్లై చాలా బాగుంటుంది, షార్టేజ్ ఉండదు. పిల్లలు ఎప్పుడైతే ఫీడింగ్కి డిమాండ్ చేస్తారో, ఎప్పుడు వాళ్ళకి ఆకలేస్తుందో అప్పుడు మనం అరే పాలు లేవు అనుకోకుండా మనం ఇవ్వచ్చు. సో ఇదొకటి. అండ్ సెకండ్లీ సజ్జలు. సజ్జల్ని మనం సజ్జబాలు అని కూడా అంటాము. సజ్జలకి కూడా పాలు చాలా బాగా పడతాయి. సజ్జల్ని కూడా అలాగే ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఇలాగైనా తినచ్చు. లేదంటే మనం ఇలా ఓవర్ నైట్ సోక్ చేసుకొని ఇలా వదిలేసేస్తే మనకి ఇవి మొలకలు వస్తాయి. అలా మొలకలు వచ్చినవైనా తినచ్చు. లేదంటే ఇలా నానబెట్టుకున్న వాటిని ఉడకబెట్టుకొని అన్నం వల్లే కూడా తినచ్చు కొంచెం. లేదు అంటే సజ్జ బూరలల్లే కూడా చేసుకొని తినచ్చు. నేనైతే వీటిని ఇలా వదిలేసి ఇలా ఉన్నప్పుడు, మొలకలు వచ్చినప్పుడు తింటుంటాను. వీటికి కూడా పాలు అసలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి, ఓవర్ఫ్లో కూడా అవుతాయి ఒక్కోసారి సజ్జల వల్ల. ఇదొకటి. అండ్ థర్డ్ వన్ వాము పొడి. అంటే వాముని మనము ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటే ఇలా పౌడర్ అల్లే వస్తుంది. మీరు ఇందులో రాళ్ళుప్పు వేసుకొని చేసుకోండి, బాగుంటుంది. దీన్ని మనము రోజు లంచ్ తినేటప్పుడు అన్నంలో ఫస్ట్ ముద్దలో ఇది వేసుకొని తింటే బాగుంటుంది. దీనివల్ల కూడా మనకి మిల్క్ సప్లై చాలా బాగుంటుంది. వాము చాలా మందికి తెలియదు, వేడనుకుంటారు, కానీ వాము వల్ల పాలు పడతాయి బాగా. అలాగే నేను వాముతో లడ్డూ కూడా చేసుకుంటాను. ఇప్పుడు ఆ లడ్డూ ప్రెజెంట్ అయిపోయింది, చేసుకోవాలి. మళ్ళీ నేను చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ లడ్డూ ఎలా చేస్తారంటే, వాములోకి సరిపడా ఎంతైతే మనం స్వీట్ తింటామో అంత స్వీట్ బెల్లం వేసుకొని మిక్సీ చేసుకొని, తర్వాత అందులో నెయ్యి వేసుకొని చిన్న చిన్న గోళీల్లాగా లడ్డూల్లాగా చేసుకొని అవి రోజు మార్నింగ్ తినాలి. తింటే దాని వాముకు కూడా పాల సప్లై చాలా బాగుంటుంది, పాలు బాగా పడతాయి. అదే కాకుండా పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వటం, మందం చేయటం కూడా ఉండదు. మనకి కూడా
కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ రావు వాము తినడం వల్ల. టూ బెనిఫిట్స్ ఉంటాయి వాము వల్ల. సో ఇది లంచ్లో మొదటి ముద్దలో మనం ఈ వామ అన్నంలో వామేసుకొని అన్నంలో అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మనకి నేను చెప్పినట్టుగా పాలు పడతాయి, డైజెషన్ మనకి బాగుంటుంది, బేబీస్కి కూడా బాగుంటుంది, గ్యాస్ ఫామ్ అవ్వటము, కాలిక్ పెయిన్స్ అవన్నీ రావు. అండ్ నెక్స్ట్ వన్ వెల్లుల్లి కారం. నెక్స్ట్ వెల్లుల్లి కారం. వెల్లుల్లి కారం ఎలా చేయాలంటే వెల్లుల్లి కారం, వెల్లుల్లి రెబ్బలు ముందుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒలుచుకొని. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇమీడియట్ ఒక 1 వీక్కి 10 డేస్కి చేసుకుంటున్నాము అనుకుంటే కనుక డ్రై రోస్ట్ చేసుకోండి, లేదు 1 మంత్కి చేసుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా అంతే, మీరు 10 డేస్కి లేదంటే 1 వీక్కి చేసుకునేటట్టయితే పచ్చి వెల్లుల్లి వేసేసుకోవచ్చు, లేదు 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవాలంటే కనుక మీరు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే 1 వీక్ కోసమే చేసుకున్నాను, ఇది నాకు ఇంతే మిగిలింది, ఇంకా లాస్ట్లో కొంచెం ఉంది అంతే, అందుకే నేను ఇట్లా స్పూన్ పెట్టి చూపిస్తున్నాను. నేను 1 వీక్ కోసమే చేసుకున్నాను, అందుకని నేను అన్ని పచ్చిగానే మిక్సీ వేసుకున్నాను, అంటే నూనె వేసుకొని వేయించుకోలేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అయితే అసలు రోస్ట్ చేసుకోలేదు, పచ్చివే వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు ఇవి మాత్రం నేను డ్రై రోస్ట్ చేసుకొని, అలాగే చింతపండు. మనం పులుపు ఎంత తింటామో, మీరు ఎన్ని వెల్లుల్లి వేసుకుంటున్నారో వెల్లుల్లి పాయని బట్టి మీరు చింతపండు వేసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకుంటే ఇలా వస్తుంది. వెల్లుల్లి వల్ల కూడా మనకి పాల సప్లై చాలా బాగుంటుంది, పాలు బాగా పడతాయి. లేదు ఇదంతా కష్టం అనుకునే వాళ్ళు అన్నం తినే ముందర నూనెలో వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకొని, సారీ నెయ్యిలో వెల్లుల్లి రెబ్బలు వేయించుకొని అది మొదటి ముద్దలో కొంచెం ఉప్పు వేసుకొని తింటే సరిపోతుంది. ఇదేంటంటే కొంచెం అవి చాలా మందికి ఇష్టం ఉండదు, వాసన వస్తుంది, తినలేము వెల్లుల్లి అని అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. నేనైతే 2 చేసుకుంటాను, ఒకసారి ఇది, ఒకరోజు అది, ఒకరోజు ఇది అన్నట్టు. కాబట్టి మీరు ఇలా అయినా ట్రై చేసుకోవచ్చు వెల్లుల్లి కారం. కానీ ఒకటి, మీరు వాము, ఇందాక నేను వామ్ పొడి చూపించాను కదా, ఈ వామ్ పొడి ఒకరోజు, వెల్లుల్లి కారం ఒకరోజు అలా వేసుకోవాలి. అన్నీ ఒకే రోజు వేసుకోవద్దు. మండే వామ్ పొడి వేసుకుంటే ట్యూస్డే వెల్లుల్లి కారం వేసుకోవాలి, 2 ఒకే రోజు వేసుకొని తినద్దు. ఇవి మాత్రం తీసుకోవచ్చు. మెంతులు రోజు తీసుకోవచ్చు, సజ్జలు రోజు తీసుకోవచ్చు, కానీ వామ్ పొడి వెల్లుల్లి కారం మాత్రం సేమ్ డే తీసుకోకూడదు. ఆల్టర్నేట్ డేస్ లో ఒక ఏదైనా సరే ఒకటే తీసుకోవాలి, ఎందుకంటే వేడి కదా. సో ఇది వెల్లుల్లి కారం. సో మనకి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి, ఇది వచ్చేసి నువ్వు పొడి. నువ్వులకు కూడా పాలు బాగా పడతాయండి. నువ్వు పొడి ఎలా చేసుకున్నానంటే నేను నువ్వులకి సరిపడా ఎండుమిరపకాయల్ని డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఇలా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ నువ్వుల పొడి వల్ల కూడా బాగా పాలు పడతాయి. చాలా మంది తెలగపిండి కూడా తింటారండి, తెలగపిండికి పాలు బాగా పడతాయని. కానీ అవి గోదావరి డిస్ట్రిక్ట్స్ లో బాగా దొరుకుతుంది తెలగపిండి అనేది, వేరే చోట్ల దొరకడం కొంచెం కష్టం. తెలగపిండి కూడా సేమ్ నువ్వుల నుంచే తయారు చేస్తారు, కాబట్టి మనం ఈ నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. మనకి కాల్షియం అందుతుంది నువ్వుల పొడి తినడం వల్ల, అలాగే మిల్క్ సప్లై బాగుంటుంది, మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది. మనకి పాలు లేవు ఇవాళ బేబీస్ కి ఫీడింగ్ ఇవ్వడానికి, ఈ టైంలో లేవు అంటే హాఫ్ నేను ఫార్ములా మిల్క్ ఇస్తాను, హాఫ్ మదర్స్ మిల్క్ ఇస్తాను అనుకునే వాళ్ళు ఆ హాఫ్ కూడా అవాయిడ్ చేయాలి అని అంటే, మీరు రోజు అయినా తీసుకోవచ్చు నువ్వుల పొడి, అంటే రైస్ లో కొంచెం వేసుకొని తినచ్చు, లేదంటే మీరు ఏదైతే కర్రీ చేసుకుంటారో ఆ కర్రీలో ఒక స్పూన్
నువ్వుల పొడి వేసుకొని కలుపుకొని తినండి. మనం ఎలాగైతే గ్రేవీ కర్రీస్ చేసుకుంటామో అలా, కాకపోతే వాటర్ వేసుకొని చేసుకోవద్దు. జస్ట్ ఒక స్పూన్ కర్రీలు వేసుకొని మిక్స్ చేసేసుకొని అది తినచ్చు. దీనికి కూడా 100% రిజల్ట్స్ ఉంటాయి. నేను ఏవైతే ఈ 5 ఐటమ్స్ చూపించానో ఈ 5 ఐటమ్స్కి 100% రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు నాకు మళ్ళీ కామెంట్ చేసి చెప్తారు. నిజంగానే మిల్క్ సప్లై చాలా బాగుంది అనేసి. సో ఈ 3 మాత్రం అంటే ఈ వెల్లుల్లి కారం, వాంపొడి, వెల్లుల్లి కారం, నువ్వుల పొడి, ఈ 3 సేమ్ డే తీసుకోవద్దు. నేను చెప్పినట్టు ఒకరోజు మీరు నువ్వుల పొడి తీసుకుంటే, నెక్స్ట్ డే వెల్లుల్లి కారం తీసుకుంటే, నెక్స్ట్ డే వాము పొడి తినాలి. అంతేగాని ఇవేవి సేమ్ డే తీసుకోవద్దు, ఎందుకంటే అన్ని వేడి చేస్తాయి, పాలు బాగా పడతాయి, అలాగే వేడి కూడా చేస్తాయి. అది మీరు వీటితో ఏదైనా దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ 2 ప్లస్ ఏదైనా ఒకటి మీరు తీసుకోవచ్చు. 100% గ్యారంటీ అండి, వీటి వల్ల మిల్క్ సప్లై బాగుంటుంది. అలాగే ఇంకొక జనరల్ టిప్ నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలండి. వాటర్ ఎక్కువగా తీసుకుంటే మనకి మిల్క్ కూడా అలా వాటరీగా ఉంటాయి, పిల్లలకి సక్ చేయటానికి కూడా బాగుంటుంది, ఫ్లో కూడా బాగుంటుంది. మరీ థిక్గా ఉన్నా కూడా పిల్లలు అంత గట్టిగా సక్ చేయలేరు, ఫ్లో కూడా మన అంత ఈజీగా ఉండదు, పాలు మనకి ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉండదు. కాబట్టి వాటర్ కంపల్సరీ ఎక్కువ తీసుకుంటే మిల్క్ ఫ్లో చాలా బాగుంటుంది. అలాగే మీరు ఎప్పుడైతే ఫీడింగ్ ఇవ్వాలి బేబీకి ఇంకో 10-15 మినిట్స్లో అనుకుంటారో, అప్పుడు కాసిన వాటర్ తాగి మీరు బేబీస్కి ఫీడింగ్ ఇవ్వండి, బాగుంటుంది. సో నేను చెప్పినట్టు మీరు ఇవి ఫాలో అవ్వండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నానబెట్టిన మెంతులు, నానబెట్టిన సజ్జలు, వాము పొడి లేదా వాము లడ్డు, వెల్లుల్లి కారం లేదా నేతిలో వేయించుకున్న వెల్లుల్లిపాయలు, నువ్వుల పొడి, ఈ 5 ఐటమ్స్ తీసుకోండి. మీరు రోజు తీసుకోవచ్చు, బాగుంటుంది. మిల్క్ సప్లై, మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది, మిల్క్ సప్లై బాగుంటుంది. మీకు మిల్క్ ఓవర్ఫ్లో కూడా అయిపోతాయి ఒక్కోసారి. మీరు తీసుకునే రోజు ఇంట్లో మనం తీసుకునే కర్రీస్తో పాటు జనరల్గా మనం తీసుకుంటాం కదా దొండకాయ, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, వీటికి మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది, మిల్క్ సప్లై బాగుంటుంది, పాలు బాగా పడతాయి అని. అలాగే వాటితో పాటు ఇవి కూడా తీసుకోండి మీరు, బాగుంటుంది. మళ్ళీ మీకు అసలు అరే ఇప్పుడు ఫీడింగ్కి పాలు లేవు అని అనుకోకర్లేదు. ప్రతిసారి బాటిల్ కడుక్కొని మళ్ళీ ఆ ఫార్ములా మిల్క్ వాటర్లో కలుపుకొని ఫ్లాస్క్లో వాటర్ పోసుకొని తలనొప్పి అంతా ఉండదు. పైగా ఏదైనా మదర్స్ మిల్క్ అనేది కొంచెం హెల్దీ కదా, కాబట్టి అందరికి చాలా మందికి అసలు పాలే ఉండవు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేము, కానీ అసలంటూ పాలు ఉండి అవి ఆగిపోకుండా 1 ఇయర్ ఫుల్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి, 2 ఇయర్స్ ఫుల్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఉంటాయి. కాబట్టి ఫాలో అవ్వండి, నేను ఇవే ఫాలో అవుతున్నాను, అందుకనే నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మీకు ఒకవేళ ఈ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఇది నేను చెప్పింది అర్థం కాలేదు అంటే గనక నాకు మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను. మీకు చాలా మందికి తెలిసి ఉంటుందని నేను ఈ రెసిపీ చెప్పట్లేదు, అన్నీ తెలుసు అందరికీ అనేసి నేను మేకింగ్ చూపించలేదు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఫేస్ ది బెస్ట్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.